సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్. అయితే మీరు కట్టుబడి ఉన్నారు మీ వ్యాఖ్యలకి. మీరు అన్నదానికి, ఇప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు చూస్తున్న దానికి కనిపిస్తుంది మనకి ఏం జరుగుతుంది, రియాలిటీ ఏంటంటే 100% అండి. ఇప్పుడు నేను ఇప్పుడు చూస్తున్నాను, నేను అన్నమాటలకు కట్టుబడి ఉన్నాను, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. కానీ నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తెలుగుదేశం కార్యకర్తల యొక్క కార్యకర్తలని నేను మేలుకొలపడంలో సక్సెస్ అయ్యారా? సక్సెస్ అయినాను, ఇందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు దాన్ని నెగిటివ్గా తీసుకున్నా, పాజిటివ్గా తీసుకున్నా, దీన్ని మళ్ళీ ట్రోల్ చేసుకున్నా, అన్నిటి సిద్ధమే. సో కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం రాజశ్యామలయాగాలు చేశారు, తీర్థయాత్రలు చేశారు, గోదానాలు భూరి విరాళాలు ఇచ్చారు, ఎంతో ఆయన కష్టపడ్డాడు. కాబట్టి ఇక్కడ ఈ కష్టపడినటువంటి ఫలితానికి పూర్తి స్థాయిలో భగవంతుడు ఆయనకి వరాన్ని అందించాడు. నేను ఆయన అప్పీల్ చేశానంటే, అయ్యా ఓటు వేయని వారు, ఓటు వేసిన వారు కుల మతాలకు అతీతంగా మీ రాజ్యపాలన సాగించండి, అంధులకు వికలాంగులకు వృద్ధులకు మాత్రం మీరు అనుకున్నట్టు చేస్తున్న సాయం చేయండి, వారి ఆశీస్సులు మీకు ఉన్నంతకాలం మరలా మీరు రాబోయేటువంటి రోజుల్లో కూడా మీరు మీ వారసులు పూర్తి స్థాయిలో రాజ్యాధికారాన్ని నిలబెట్టేందుకు మీరు తయారు చేయండి, ఏ సంక్షేమం మాకు వద్దు, అభివృద్ధే ముద్దు అని మీకు పట్టం కట్టారో ఆ అభివృద్ధి దిశగా మీరు అడుగులు వేయండి, సాత్వికంగా సామాజికంగా 2-3 ఆవేశాలు ఉంటాయి ఎవరికైనా, కామన్గా ఓడిపోయేమన్న బాధలు ఉంటాయి. సో కాబట్టి మీరు ఆనందంలో, గెలిచిన ఆనందంలో మీరున్నారు. ఇంత సంక్షేమం ఇచ్చాం, ఇలా జరిగిందనంటే బాధలో వీళ్ళున్నారు. కాబట్టి మీరు పెద్దన్న పాత్ర పోషిస్తూ సమాజంలో సమాజాన్ని 2 కళ్ళతో రాజ్యపాలన చేసి మరలా మీ అభివృద్ధిని మేము కాంక్షిస్తాం. అవసరమైనప్పుడు మాకు సలహాలు కావాలంటే నేను ఇవ్వగలుగుతాను, మీ వెంట మేము ఉంటాం. దయచేసి కక్షలు కార్పణ్యాలను రెచ్చగొట్టకుండా సుభిక్షమైనటువంటి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మీరు ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, ఆత్మస్థైర్యంతో మీరు పూర్తి స్థాయిలో ప్రజారంజకమైనటువంటి పాలన అందించాలని మనసా వాచ ఇక్కడ ఆశిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేసాం, ఎక్కడ లోపం జరిగింది అనేది ఒకసారి మళ్ళీ చర్చించుకుంటూ నిరంతరం మీరు అదే పోరాటంతో ప్రజల్లో ఉండి క్యాడర్కి మీరు ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని నేను కోరుకుంటూ, గతంలో నేను చెప్పినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు మనం పూర్తి విశ్లేషణ ఇచ్చున్నాం. నేను మీ మీద ద్వేషంతో చెప్పలేదు, నిద్రాణమై ఉన్నటువంటి మీ క్యాడర్ని మేల్కొనపడంలో నేను సక్సెస్ అయినాను, అది నా ఇంటర్నల్ ఫీలింగ్. లేదు 4 రోజులు తిడతా అంటారు, తిట్టడం రేపు వస్తున్నాను విజయవాడ పార్టీ ఆఫీస్కి వస్తున్నాను, బాబు గారిని కలుస్తున్నాను, నాకు ఆల్రెడీ పార్టీ ఆఫీస్ నాకు ఫోన్ వచ్చింది. సో కాబట్టి పూర్తి స్థాయిలో మీకు మా నుంచి పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, సో నా వాక్యాల వలన మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించవలసిందిగా కోరుతున్నాం. మీరు చెప్పింది వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అయింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అంటే వాళ్ళు తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యారనుకుంటున్నాను. తెలుసుకోవడంలో ఇప్పుడు చదువుకున్నవాడు ఒక రకంగా ఉంటాడు, ఆ సేవ్ యాప్లో నా నెంబర్ ఇస్తారు, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, నేను వాళ్ళ చూసి నవ్వుకుంటాను. కానీ ఎవరు కూడా నేను పరుషంగానే మాట్లాడు, ఎందుకంటే వాళ్ళు మనం మాట్లాడే వాళ్ళు కష్టం కలిగించి ఉండొచ్చు. తర్వాత ఆవేశంతో మాట్లాడడం, మన తర్వాత మనం ఆలోచించుకుంటాం ఇలా అనుకుంటూ ఉంటే బాగుండేది అని. సో ఏది ఏమైనప్పటికీ నేనే సమర్థించుకోవటం లేదు, మడిచి నేనే పెట్టుకుంటున్నాను, అందులోకి ఎలాంటి సందేహం లేదు. ఈ మడిచి పెట్టుకోవడానికి, మడిచి పెట్టడానికి మధ్యలో నాకు ఇన్నర్ ఫీలింగ్ని ఈరోజు నేను ఓకే బయటకు చెప్పడం జరిగింది. ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది ఆయనకి రాబోయే కాలం అంతా? అంటే ఇక్కడ
ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ సెటరేట్ చేసుకోవడానికి సుమారు ఆయనకి 6 నెలలు పడుతుంది. ఎవరైనా వచ్చిన వెంటనే అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం లేదు. సో ఈయన ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు సక్సెస్ చేయగలగాలి? సో నా అంచనా ప్రకారం ఏంటంటే కేంద్రంలో కూడా ఈయన ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పాము మనం, ఆయన పదోన్నతులు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడాను ఫస్ట్ ఆయనకు ఆరోగ్యం సహకరించాలి, ఆయుష్ సహకరించాలి, దాంతోపాటు వారు సతీమణి చేసినటువంటి పూజలు పునస్కారాలు ఫలించి ఈ స్థితి రాగలిగారు కాబట్టి మరొక్కసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నోటి వెంట వచ్చిన మాట మీ శ్రేయస్సు కోరికని చెప్పిన మాటగా మీరు భావిస్తారని ఒకసారి ఆశిస్తూ ఏదైనా కార్యకర్తలకు కానీ ప్రేక్షకులకు కానీ ఇబ్బంది కలిగి ఉంటే వారిని ఒక సుహృద భావంతో దాన్ని మరిచిపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లాగే చెప్పి రాజకీయాల గురించి మాట్లాడకుండా ఉండను, అన్ని రంగాల గురించి మాట్లాడతాను, ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. ఒక్కసారి నా వ్యాఖ్యలని ఎందుకు అన్నారు అని ఒక్కసారి కనుక 1 సెకండ్ ఆలోచించుకుంటే అందులో మీకు పాజిటివ్ ఆన్సరే మీకు దొరుకుతుంది.